అందరికీ నమస్కారం మా ఈ తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీకు స్వాగతం మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి కథకు లైక్ కొట్టండి అలాగే మీరేమన్నా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే కింద కామెంట్స్లో ఇవ్వగలరు మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ శ్రీనివాస్ థ్యాంక్ యూ మనసాక అభింసకే రెండవ భాగం రచన కాశీ విశ్వనాథ్ గారు ఇందులో నేను చూసుకోవటానికే ఉంది వాళ్ళు అన్నారు కాబట్టి నీకు చెప్పాను నచ్చిన వాళ్ళు అలా అంటుంటే మా పెద్దవాళ్ళు మాత్రం ఏం చేయగలరు అంది స్వాతి చాలా అమాయకంగా నువ్వేం చేయగలవని కాదు సేమ్ టు సేమ్ మీ ఫ్యామిలీ లాంటిదే ఒకటి నాకు తెలుసు వాళ్ళ ఆడపిల్లలకి సంబంధాలు వచ్చాయి వాళ్ళు మీ ఇంటికి వచ్చిన వాళ్ళలాగే మాట్లాడారు ఇలా మాట్లాడటంలోనే సంవత్సరాలు గడిచిపోయాయి కూరగాయలు తాజాగా ఉన్నప్పుడే వాటి గిరాకీ ఉంటుంది ఆ తాజాదనం పోయినాక ఇస్తాం ఇస్తామన్నా ఎవరు తీసుకోరు ఆడపిల్లలు అంతే ఇప్పుడు ఆ అమ్మాయిలందరూ వయసును మోసుకుంటూ ఇంకా శాపగ్రస్తులైన కన్యల్లాగే ఉండిపోయారు అతను యథార్థగా చెప్పిన విషయం విని స్వాతి గుండె దడదడలాడింది శాపగ్రస్తులైన అమ్మాయిల సంగతి తలుచుకుంటే భయంతో శరీరం వణికింది అయినా కాస్త ధైర్యం తెచ్చుకుని గుండెల్ని చిక్కబట్టుకుని చెప్పింది ఎవరి విషయంలోనో అలా జరిగిందని నా విషయం కూడా అలాగే జరుగుతుందని ఎందుకు అనుకోవాలి వచ్చే సంబంధాలన్నీ ఒక్కలాగే ఉండవుగా రేపెప్పుడైనా ఇలాంటి కోరికలు కోరనే సంబంధం రావచ్చు కదా సంబంధాల సంగతి అలా ఉంచు నాకు ఇంకా డిగ్రీ అవ్వాలి నీకు ఇంకా మంచి ఉద్యోగం రావాలి నేనే మాత్రం వీలున్నా ఎంఎస్సీ చదువుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది కదా ఈలోగా మా అక్కలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిగిపోతాయని నా నమ్మకం ఒకవేళ జరగకపోతే వెంటనే జవాబు రాలేదు కొన్ని క్షణాల తర్వాత నెగిటివ్గా ఆలోచించడం ఎందుకు జరుగుతాయని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది అంటూ ఇంటికి బయలుదేరబోతూ ఇంతకీ మన విషయం మీ పెద్దవాళ్ళకి చెప్పావా అని అడిగింది చెప్పక్కర్లా ఎందుకంటే నేను మా పేరెంట్స్కి ఒక్కడే కొడుకుని నేను పలానా స్వాతిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటున్నానని చెప్పగానే ముహూర్తాలు నువ్వు పెట్టిస్తావా లేకపోతే మమ్మల్ని పెట్టించమంటావా అని అడుగుతారు శుభలేఖలు ఐదు వందలు వేయిస్తే చాలా వేయించమంటావా అని అడుగుతారు తప్ప పెళ్లి కూతురు ఎవరి తాలూకా ఏంటని కూడా అడగరు అని దీపక్ కాస్త గర్వంగా చెప్పాడు మిగతా వాటి గురించి కూడా అడగరా అంటే నీ ఉద్దేశం కట్నాల గురించా మా నాన్న అడగడు ఒకవేళ అడిగితే నేను నేనేం చేస్తానో తెలుసా స్వాతి లాంటి అమ్మాయి దొరకడం పెద్ద కట్నం అయినప్పుడు వేరే కట్నాలు నాకెందుకు అంటాను అంచేత నా సంగతి వదిలేసి నీ సంగతి చూసుకో సంభాషణ ముగిశాక స్వాతి స్కూటీ మీద ఇంటికి వస్తూ ఆలోచించింది ఇంట్లో జరిగే చాలా ముఖ్యమైన విషయాల్లో నానమ్మ వరలక్ష్మి మాటే ఫైనల్ పెళ్లివారు ప్రకటించిన రాయితీలు మధ్యతరగతి తల్లిదండ్రుల్ని సమ్మోహన పరిచే విధంగానే ఉన్నాయి ముఖ్యంగా ముగ్గురు ఆడపిల్లల తండ్రుల్ని ఆ ఆకర్షణ ముందు వరలక్ష్మి పెట్టిన సాంప్రదాయాల అడ్డుగోడ నిలబడుతుందా ఆ రాయితీలు తన తండ్రి మనసును పెంచు పంచుతాయా తన తండ్రి మనసును వంచుతాయా లేక వాటిని తిరస్కరిస్తూ తల్లి చెప్పిన మాటకే విలువనిస్తాడా ఇది వేచి చూడాల్సినటువంటి ప్రశ్నే తప్ప ఇప్పటికిప్పుడు సమాధానం చెప్పగలిగే ప్రశ్నే కాదు పెళ్లివారు చూపించిన ఆకర్షణకు తన తల్లిదండ్రులు మొగ్గు చూపితే ముందుగా జరిగిపోయేది తన పెళ్ళే డబ్బక్కరలేని వ్యవహారం కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా పెళ్లి చేసేస్తారు అది అతి త్వరగానే చేసేస్తారు తను దీపక్ను ప్రేమించానని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోరు ఒకవేళ పట్టించుకున్నా మాకొచ్చే లాభాల కంటే నీ ప్రేమ ఎక్కువ కాలదంటూ కొట్టి పారేస్తారు తను కాదని ఎదిరించినా తన ఎదిరింపుని సులభంగానే ఓడించేస్తారు నీ ఇద్దరు అక్కల జీవితాలు నీ మొండితనం మూలంగా మోడుబారిపోతాయి వాళ్ళ ఉసురు పోసుకుంటావా అంటూ ఎదురు ప్రశ్నిస్తారు సెంటిమెంట్తో కూడిన ఆ ప్రశ్నను తను తట్టుకోలేదు ఆలోచనల వేగం ఎక్కువైన కొద్దీ ఆమె నడుపుతున్న స్కూటీ వేగం తగ్గిపోతోంది నిలకడలేని ఆలోచనలు మస్తిష్కంలో గిర్రమంటూ పరిభ్రమిస్తున్నాయి ఇంటికొచ్చాక మెల్లగా తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంది స్వాతి ఆమె మనసులో అనుకుంటున్నట్టుగా తల్లి ముఖంలో కొత్త మార్పులేం కనపడాల కనీసం మాటల్లోనైనా కనపడతాయేమోనని ఆమెను కదిలేసింది మొన్న పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఏమైనా కబురు చేశారా అదేదో అర్థం లేని ప్రశ్న విన్నట్టుగా కూతురు వైపు చూసి ఏమని కబురు చేస్తారు అని ఎదురు ప్రశ్నించింది జానకమ్మ స్వాతి కాస్త తడబడినా తమాయించుకుని అదేనామా మొన్న వచ్చినప్పుడు వాళ్ళ సాంప్రదాయ విరుద్ధంగా మాట్లాడారట కదా తర్వాత అయినా పడి మీ అమ్మాయినే చేసుకుంటామని ఎవరన్నా కబురు చేశారా అంది వాళ్ళు ఇంటికి వచ్చి పశ్చాత్తా తప్పుడు మాటలేం మాట్లాడలా బాగా ఆలోచించి మాట్లాడారు తల్లి మాటలకి కంగు తిన్నది స్వాతి పెళ్లివారు సాంప్రదాయ విరుద్ధంగా మాట్లాడారన్న అభిప్రాయంలోనే తల్లి తల్లి తల్లిదండ్రులు ఉన్నారనుకుని కాస్త ధైర్యంగా ఉంది కానీ ఇప్పుడు తన తల్లి మరోలా చెప్తోంది కొంపదీసి వాళ్ళు చెప్పిన దానికి లొప్పేసుకుంటారా ఏంటి అనే భయాన్ని గుండెల్లో మోసుకుంటూ వరలక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళింది తను సంశయిస్తున్న విషయాన్ని తెలివిగా కదలేసి ఆవిడ అభిప్రాయం కోసం చూడసాగింది ఆ ముసలావిడ మనవరాల వైపు ముటముటలాడుతూ చూసి మాట్లాడింది నువ్వు చదువుకుంటున్నావు అన్న మాట కానీ నీకు బొత్తిగా బుర్ర పెరగలేదే వాళ్ళు ఏవేవో లాభాలు కలగజేస్తామని అని చెప్పిన మాట నిజమే అనుకో కానీ బంగారం కత్తి దొరికింది కదా అని దాంతో గుండెల్లో పొడి చేసుకుంటావా ఆఫర్లు బాగున్నాయి కదా అని ఆచారాలను మంటగలుపుతామా ఆవిడ తన అభిప్రాయాన్ని సమర్థిస్తుందనే నమ్మకం కలిగింది స్వాతికి కానీ ఆ నమ్మకం అంత బలమైంది కాదని కూడా అనిపించింది అందుకే కాస్త గొణుగుతున్నట్టుగా అంది మా నాన్న ముగ్గురు ఆడపిల్లల తండ్రి కదా అవతల వారిచ్చే లాభాలకు లొంగి వాళ్ళు చెప్పిందాన్ని ఒప్పేసుకుంటే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి వాళ్ళు అలాంటి లాభాలు కలగజేస్తానన్నప్పుడు ఏ ఆడపిల్ల తండ్రి అయినా అదే ఆలోచిస్తాడు కట్నాలు ఇచ్చి పెళ్లి పెళ్ళిళ్ళు చేయటం అంటే ఏ ఆడపిల్ల తండ్రికైనా అగ్ని పరీక్షే కదా మీ నాన్న జీతం తప్ప మరో ఆదాయం లేనప్పుడు ఆ వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యం లేదు వరలక్ష్మి ఆవలించడానికి కొన్ని క్షణాల పాటు ఆగింది స్వాతి గుండెలు గొప్పగొబలాడాయి ఆ ముసలమ్మి ఏం చెప్పబోతోంది ఆగవే చెప్పు ఉండబట్టలేక అడిగింది స్వాతి వాళ్ళు కట్నం తీసుకోకపోవచ్చు పెళ్లి ఖర్చులు కూడా భరించవచ్చు అంతవరకు నేను అనుమానించలేను కానీ నీ పెళ్ళయ్యాక వాళ్ళు మీ అక్కలకి సంబంధాలు చూస్తారన్న నమ్మకం ఏమిటి ఒకవేళ సాయం చేయలేదే అనుకో అప్పుడు ఆడపిల్లనిచ్చుకున్న తండ్రిగా మీ నాన్న వాళ్ళని నిలదీసి అడగలడా ఆవిడ చెప్పింది కూడా మంచి పాయింటే అయినా స్వాతి మనిషిలోని సందేహానికి ఇంకా సరైన సమాధానం రానట్టుగా ఆమె అసంతృప్తి చెందుతూనే ఆమె మాటలు వింటోంది మనకి ఫలానా ఫలానా సాయాలు చేస్తామని నోటితో అనడం అయితే అన్నారు కానీ ఆ మాట ఏమైనా బాండ్ కాగితం మీద రాసిచ్చారా ఒకవేళ రాసిచ్చినా రాసిన ప్రకారం వాళ్ళు చేయకపోతే ఆ బాండు పట్టుకుని మనం కోర్టుకి వెళ్ళగలమా ఒకవేళ వెళ్తే ఆ జడ్జి ఏమంటాడు వాళ్ళు ఏదో మీ చిన్నమ్మాయిని చేసుకోవడానికి అబద్దాలు రాస్తే మిమ్మల్ని ఎవడు కోర్టుకు రమ్మన్నాడు అని మనకేచేవాట్లు పెట్టచ్చు తన నానమ్మ ఖచ్చితంగా తన పక్షాన నిలబడి సమస్య వచ్చినప్పుడు తనకున్న పెద్దరికమైన ఆయుధంతో పోరాడుతుందనే నమ్మకం కలుగుతోంది స్వాతికి ఇప్పుడు నాకు చెప్పిన మాటలే మా నాన్నకి చెప్పచ్చుగా ఎందుకు చెప్పానే ఒకవేళ మీ నాన్న ఒప్పేసుకుంటే ఫలానా ఫలానా రకంగా జరగచ్చు అని చెప్పానే అనుకో నా మాట ఉల్లంఘించి మీ నాన్న ఒప్పేసుకుంటాడని చెప్పానా అలా ఎంత మాత్రం జరగదు నా బంధుల ప్రాణం ఉన్నంతవరకు ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా నా మాట కట్టుబడి సాంప్రదాయాలకు లోబడి జరగాల్సిందే ఈ వాక్యాలు అలజడిలో ఉన్న స్వాతి మనసుకు కొంత ఉపశమనం కలిగించాయి తనకు తెలిసినంతవరకు తన తండ్రి అన్ని ముఖ్య విషయాల్లోనూ తల్లినే సలహాయం ఆమె చెప్పినట్టే నడుచుకుంటాడు ఇప్పుడు జరగబోయే ముగ్గురు కూతుళ్ళ పెళ్ళిళ్ళు అతని జీవితంలో అత్యంత కీలకమైనవి అంచేత తల్లి మాట మీద నడుచుకుంటాడని స్వాతి తనకు తానే సమాధానం చెప్పుకుంది మర్నాడు సాయంత్రం రాజుగారి తోటలో స్వాతికి దీపక్ కలిసినప్పుడు ఏమిటి విశేషాలు అని అడిగాడు నిన్న జరిగిన చర్చల గురించి చెప్పడం ఇష్టం లేక చెప్పదగినంత సీన్లేం మా ఇంట్లో జరగలేదు అంది మా ఇంట్లో మాత్రం జరిగే నిన్న మా నాన్నగారు నాతో పెళ్లి విషయం మాట్లాడారు అన్నాడు దీపక్ నవ్వుతూ ఏం మాట్లాడారు ఆయన స్నేహితుడికో కూతురుందట ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో ఎక్కడో చూసిందట పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలని నిర్ణయించుకుందట చా అంది ముసిముసిగా నవ్వుతూ నువ్వు నమ్మవని నాకు తెలుసు కానీ నేను కూడా నిన్ను చూశాక మా నాన్నగారితో పెళ్లి విషయం మాట్లాడుతూ నేను చేసుకుంటే స్వాతినే చేసుకుంటాను అని నేను యథాలాపంగా చెప్పాను నేను అలా చెప్పకుండా ఉండుంటే ఆ అమ్మాయి చెప్పే మాటల్ని నేను నమ్మేవాడిని కాదు ఆ అమ్మాయి తండ్రికి చిరకాలంగా కోర్టులో ఏదో ఆస్తి కేసు ఉందట అది ఇప్పుడు తీసుకొని తీర్చు తీర్పుకొచ్చి కోటిన్నర రూపాయలు కలిసి వచ్చాయట ఆ డబ్బంతా ఆ అమ్మాయి కట్నంగా ఇచ్చేస్తానంటున్నాట ఓసారి నన్ను నా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని చూసి రమ్మంటారు మా ఫాదరు ఓహో మరైతే పెళ్లి చేసుకుని రాలేకపోయావా వెళ్ళొచ్చు కానీ అందువల్ల అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో ప్రయోజనం ఉండదు స్వాతి అతన్ని వింతగా చూసి ఆ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది అని అడిగింది ఆ అమ్మాయి నన్ను గాఢంగా ప్రేమించింది నా కలలో కూడా రానంత డబ్బిస్తామంటున్నారు ఆ అమ్మాయిని కాదంటానికి నేను నిన్ను ప్రేమించడం తప్ప మరో కారణం ఏమీ లేదు ఈ విషయం చెప్పగానే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాపానికి ఒడిగట్టడం ఇష్టం లేక నేను మా నాన్నగారితో అసలు విషయం చెప్పగా తప్పలా ఏమిటా అసలు విషయం ఆసక్తిగా అడిగింది స్వాతి మా నాన్నగారితో నేనేం చెప్పానంటే కోటిన్నర రూపాయలు కలిసి వస్తాయంటే హరిశ్చంద్రుడు కూడా అబద్ధం ఆడేస్తాడు నేను కూడా స్వాతిని ప్రేమించి ఉండకపోతే నేను ఆ డబ్బుకి లొంగిపోయేవాడినేమో స్వాతి నా పక్కన ఉంటే రెండు కోట్లు కాదు వంద కోట్లు సంపాదించే శక్తి నాకు కలుగుతుంది అంచేత వాళ్ళని వేరే సంబంధం చూసుకోమని చెప్పి అని మా ఫాదర్కి చెప్పేశాను అన్నాడు వారకంట స్వాతిని చూస్తూ దీపక్ స్వాతిని శ్లాఘిస్తూ చెప్పిన మాటలకు ఆమె మనస్సు ఆకాశ వీధుల్లోకి ఎగిరిపోయి చాలాసేపు అయింది ఇప్పుడు శరీరం కూడా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది అయినా తమాయించుకుంది కొంతమంది డబ్బు కోసం ప్రేమల్ని చంపుకుంటూ బంధాలను తీంచుకుంటున్నారని ఆమె విన్నది కానీ దీపక్ తనను ప్రేమించిన కారణంగా అంత డబ్బును వదిలేసుకున్నాడంటే అతను అసామాన్యుడే తప్ప సామాన్యుడు మాత్రం కాదని మనసులో అనుకుంది దీపక్ ప్రేమ సామ్రాజ్యానికి లేని మహారాజాని నిశ్శబ్దంగా ఉచ్చరించుకుంటూ ఆమె స్కూటీ మీద ఇంటికి వెళ్ళిపోయింది అంతవరకు స్వాతికి కనపడకుండా కాస్త దూరంగా నిలబడిన భాను రాజేష్ అనే దీపక్ స్నేహితులు ఇద్దరు అతని దగ్గరికి వచ్చారు అవకాశవాదం అనే లక్షణమే వారి ముగ్గురిని ఆత్మీయ మిత్రులుగా మార్చింది వారి సంభాషణ విన్న వారికి రెండు నిమిషాలు గడవక ముందే వారి మనస్తత్వాలు అర్థమైపోతాయి అంతవరకు సిగరెట్ కాల్చకుండా తమాయించుకున్న దీపక్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసి తన ఒకటి వెలిగించి చెరో ఒకటి చెర ఒకటిచ్చాడు లైటర్తో సిగరెట్ వెలిగించా అని చెప్పాడు అతను స్వాతికి చెప్పిన మాటల్ని కాగితాల మీద ఒకటి రెండుసార్లు రాసుకున్నాకే చెప్పాడు కాబట్టి ప్రతి మాట గుర్తుంది అవే మాటల్ని వివరించాక స్వాతి ఏం చెప్పిందో కూడా చెప్పాడు రాజేష్ పగలబడినవ్వుతూ గతంలో నువ్వు సులోచనను ప్రేమించినప్పుడు నువ్వు చెప్పే గ్యాస్ కబుర్లు పోలీసులు వదిలే టీయర్ గ్యాస్ లాగా మంటెక్కించేసేవి కానీ ఇప్పుడు బాగా డెవలప్ చేశావురా అన్నాడు దీపక్ నిజంగానే ప్రేమించడంలో పీహెచ్డీ తీసుకున్న వాళ్ళలాగా చిన్నగా నవ్వి వాళ్ళ భుజాలు తట్టి చెప్పాడు నో డౌట్ స్వాతి నా మాటల్ని పూర్తిగా నమ్మింది నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్న గొప్ప విషయం ఏమిటంటే ప్రేమ అనేది ఒక రకమైన హిప్నాటి హిప్నాటిజం లాంటిది ప్రేమికుడు హిప్నాటిస్ట్ లాంటివాడు ప్రేమతో హిప్నటైజ్ చేశాక అతను నడవమంటే నడుస్తారు కొండ మీద నుంచి దూకమంటే దూకేస్తారు ప్రస్తుతం స్వాతి పరిస్థితి అదే మరో రెండు నిమిషాల సంభాషణ జరిగాక రాజేష్ ప్రశ్నించాడు స్టోరీ అంతా నువ్వు అనుకున్నట్టే నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఒక ఫాదర్ క్యారెక్టర్ని ఎందుకు సృష్టించినట్టు నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయే ఒక ప్రేమికురాలి క్యారెక్టర్ని ఎందుకు స్టోరీలోకి తీసుకొచ్చినట్టు కాలుస్తున్న సిగరెట్ని గట్టిగా రెండు దమ్ములు లాగి చెప్పాడు దీపక్ మనం మంచి చేసో మాయ చేసో ఒక వెయ్యి రూపాయలు సంపాదించడం కంటే దాన్ని మరెవడూ కొట్టేయకుండా కాపాడుకోవడం కష్టంరా అంటే స్వాతికి మరెవడైనా లైన్ వేస్తున్నాడా లైన్ వేస్తే నలుగురు రౌడీలు పెట్టే పెట్టి వాడికి కాలు చేయి తీయించేస్తాను కానీ అక్కడ సమస్య అది కాదు స్వాతి పెద్దక్కకో సంబంధం వచ్చింది వాళ్ళు చూసిందేమో పెద్దమ్మాయిని ఇష్టపడిందేమో చిన్నమ్మాయిని స్వాతితో పెళ్లి జరిపిస్తే వాళ్ళ నాన్నగారికి ఏవో లాభాలు కల్పిస్తామని ఆశ చూపించారు బహుశా ఆఫర్లు విన్న తర్వాత ఆయన కూడా ఊగిసలాట్లో పడ్డాడేమోనని నా అనుమానం ఇదంతా స్వాతి చెప్పిందా లేదు నేనే నా నెట్వర్క్ ద్వారా తెలుసుకున్నాను నీకు మేం కాకుండా వేరే నెట్వర్క్ కూడా ఉందా రాజేష్ ఉక్రోషంగా అడిగాడు బాను కూడా అదే ప్రశ్న అడిగాడు దీపక్ పక్కపక్కమంటున్నవి మీరేం ఫీల్ అయినప్పుడు ఫీల్ అయిపోనక్కర్లేదురా స్వాతి ఇంటికి దగ్గరలో ఉంటున్న సూర్యనారాయణ అని ఒక మోస్తరు పరిచయం ఉన్నాడు అతను నిన్ను అనుకోకుండా ఎదురై ఈ సంగతి చెప్పాడు అన్నాడు వాడు చెప్పింది నిజమైతే ఆ విషయం నీకు స్వాతి చెప్పేదిగా నేను విన్నది నిజమే కానీ ఈ సంగతి స్వాతి నాకెందుకు చెప్పలేదా అని ఆలోచించాను దానికి రెండు సమాధానాలు ఉన్నాయి వచ్చాయి ఒకటి పెళ్లి చూపుల సమయంలో స్వాతిని ఆ ఇంటికి దూరంగా ఉంచడమే కాకుండా ఆ తర్వాత కూడా ఈ విషయాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్త రెండు స్వాతికి ఈ విషయాలు తెలిసినా ఇవేవి జరిగే పనులు కావాలన్న ధీమాతో నాకు చెప్పుండకపోవచ్చు కారణాలు ఏమైనా సరే నేను ముందుచూపుతోనే గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేశాను ఏంటా ముందు చూపు ఆ మగపెళ్ళి వారు చాలా మంచి ఆఫర్లు ఇచ్చారు వాటి గురించి స్వాతి విన్నది కాబట్టే వాటిలోని లాభ నష్టాల గురించి ఆలోచిస్తే తన తండ్రికి అక్కలకు కలిగే లాభాల గురించి సెంటిమెంటల్గా ఆలోచించి మా ప్రేమ కథను మడతబెట్టేసి నాకు టాటా చెప్పేసి ఆ పెళ్లి కొప్పేసుకుంటే మనం దెబ్బయిపోతాం కదా అందుకే ఇప్పుడు మరొక బాటిల్ మైకం మనసులోకి ఎక్కించాను అంటే గతంలో ఎక్కించిన పవర్ తగ్గిపోయిందని భయపడుతున్నావా అది జాగ్రత్త పడినట్టు అవుతుందని కానీ భయపడినట్టు అలా అవుతుంది ఇంతవరకు స్వాతి తన కాబోయే భర్త స్థానంలో నన్నే ఊహిస్తోంది కానీ అదే భర్త స్థానంలోకి మరో గొప్పింటి క్యారెక్టర్ రాబోతోంది అంటే భర్త పోస్టుకి పోటీ ఏర్పడినట్టేగా ఎన్ని పోటీలు వచ్చినా మేము గమనించిన మేరకు స్వాతి నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తోంది నో డౌట్ అని బాను నవ్వుతూ నమ్మకంగా చెప్పాడు కావచ్చు కానీ ఎలక్షన్లోనూ ప్రేమలోనూ ధీమాలు ఉండకూడదురా పోటీ అంటూ ప్రారంభమయ్యాక ఎవరి వల్ల ఎంత లాభం అనే ఎన్నుకున్నవాడు ఆలోచిస్తాడు కానీ ఈ విషయంలో అవతల పార్టీ వాడి వల్ల కలిగేవన్నీ కూడా లాభాలే మరి మన వల్ల ఏమొస్తుంది మనకు డబ్బులు తక్కువ డైలాగులు ఎక్కువ అంచేత అలాంటి వాడు ప్రియుడిగా దొరకడమే ఆయన కలిగే గొప్ప లాభం అనే స్థాయికి స్వాతిని తీసుకుని రావాలి అందుకే ఇవాళ నా నా కోసం గొప్పింటి సంబంధ వాళ్ళు ఎగబడినట్టు నేను తిరస్కరించినట్టు బిల్డప్ ఇచ్చాను ఈ ఒక్క అబద్ధం ఓ కన్నె పిల్ల మనసు మీద ఎంత తీవ్రంగా పనిచేసి ఎంత దూరం నడిపిస్తుందో నాకు తెలుసు అంటూ తనకు తెలిసిన ఆడవాళ్ల సైకాలజీ గురించి కాసేపు మాట్లాడాడు బాను ఏదో ఆలోచిస్తూ ఓ మాట అడిగాడు ఒకవేళ నీ ప్లాన్లు ఫలించి స్వాతి నీకు భార్యగా మారిపోయిందనుకో అప్పుడు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటావు ఆకాశంలోని పక్షిని చూసి కింద నుంచి మసాలా సామానులు రేయటం అంత బుద్ధి తక్కువ పని మరొకట్లేదు ఆకాశంలోని పక్షికి మన బాణం తగిలి కింద పడిన తర్వాత దాన్ని పులుసు చేస్తే బాగుంటుందా ఫ్రై చేస్తుందా బాగుంటుందా అని ఆలోచించాలి అంటూ తక్కువ ఆగి ఏదో ముఖ్యమైన విషయం జ్ఞాపకం వచ్చిన వాళ్ళలాగా రాజేష్ బుహం భుజం మీద చెయ్యేసి చెప్పాడు మీ నాన్నగారి ఫ్రెండ్ రజనీకాంతరావు గారితో నీకు చనువుతో కూడిన స్నేహం ఉంది కదా ఉండకే మంచి స్నేహమే ఉంది ఆయనతో నీకు ఏమైనా పనుందా ఉంది ఆయన కూడా స్వాతి నాన్నగారు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు ఈ వారం రోజుల్లో రత్నాకర్ ఆఫీస్లో పనిచేస్తున్న పనుల్ని కాస్త గమనించి వాటిల్లో హైలైట్స్ ఏమైనా ఉంటే నీకు చెప్పమాను అతను ఏం చెప్పాడు నాకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు సరే అన్నాడు రాజేష్ స్వాతి తండ్రి రత్నాకర్ దగ్గరికి సత్యమూర్తి దాదాపుగా గాల్లో ఎగురుతున్నట్టుగా వచ్చి ఒక శుభవార్త చెప్పాడు మీ ఇంటికి వచ్చిన వివేకానంద ఆ నేతాజీ ఉన్నారు చూశారు మనుషులంటే వారండి మీ పెద్ద అమ్మాయిలు ఇద్దరికీ సంబంధాలు చూడటంలో అని మాట ఇచ్చారు కదా ఆ మాట ప్రకారమే మీ ఇద్దరు అమ్మాయిలకి రెండు మంచి సంబంధాలు కుదిర్చారు అంటూ ఆ సంబంధాల గురించి కొన్ని వివరాలు చెప్పాడు ఇంతవరకు రత్నాకర్ ఆలోచనలకు నడవడం తప్ప పరుగులు తీయటం అలవాట్లేదు అలాంటిది ఇవాళ మాటలు విన్నాక అతను మనస్సు గంతులు వేసింది స్వాతికి ముందుగా పెళ్లి చేయడానికి అంగీకరించామనే మాట చెప్పకముందే పెద్దమ్మాయిలకి సంబంధాలు కుదర్చడం వారి హృదయ ఔన్నత్యానికి నిదర్శనమని భావించాడు ఈ వార్త తెలియకముందే రత్నాకర్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ కోసం అప్లై చేశాడు అది గ్రాంట్ అయిపోయింది దానికి సంబంధించిన ఎనిమిది లక్షల ముప్పై వేలు రేపే అందుతాయి ఇప్పుడు సంబంధాలు కూడా కుదిరిపోయాయి కాబట్టి రేపే వచ్చి స్వాతి పెళ్లికి తన సంసిద్ధతను నేతాజీ గారికి తెలియజేస్తానని సత్యమూర్తికి చెప్పాడు సాయంత్రం రత్నాకర్ ఇంటికి రాగానే భార్యను పిలిచి పెద్దమ్మాయిలకు కుదిరిపోయిన సంబంధాల విషయం చెప్పాడు జానక్యకి చాలా సంతోషం కలిగింది సంతోషం కంటే ఉద్వేగం బాగా పెరిగింది ఉద్వేగం కంటే కూడా ధైర్యం బాగా కలిగింది పెద్ద కూతుళ్ళకి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి ఎలా చేస్తున్నావని వారికి ఏం సమాధానం చెప్పాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న జానకమ్మకి ఇప్పుడు వజ్రాయుధం లాంటి సమాధానం దొరికినట్టయింది ఇంటికి పెద్ద దిక్కైన వరలక్ష్మంకి ఏం చెప్పాలో కూడా రత్న తెలియక జానకి ఏ చెప్పింది ముగ్గురు అమ్మాయిలకి ఒకే ముహూర్తానికి పెళ్లిళ్ళు చేయడానికి శాస్త్రం ఒప్పుకోదు ఒకరి తర్వాత ఒకరికే చేయాలి మనం అలాగే చేస్తున్నాం కాకపోతే మొదట స్వాతికి చేస్తాం అదే వారంలో మిగతా ఇద్దరికి చేసేస్తాం ఈ మాత్రం సర్దుబాట్లకు కూడా మనం ఒప్పుకోకపోతే మనంత మూర్ఖులు మరొకరుండరు ఈ ఆలోచన రత్నాకర్కి అన్ని విధాలు నచ్చినట్టుగా చిన్నగా నవ్వాడు నేతాజీ కుదిర్చిన రెండు సంబంధాల వారు వచ్చి అమ్మాయిలను చూసి అంగీకరించే వరకు వరలక్ష్మికి చెప్పకూడదని నిర్ణయించుకున్నారు అంతేకాదు రాబోయే సంబంధాల విషయం అమ్మాయిలకి చెప్పినా ముసలావిడికి తెలిసిపోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళెవరికి పెళ్లివారు రాబోయే విషయం చెప్పకూడదనుకున్నారు అనుకున్నారు అందువలన సమీపిస్తున్న పెళ్లి విషయం స్వాతికి తెలిసే అవకాశం లేకపోయింది మరి ఈ కథ ఈరోజుతో ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం ధన్యవాదాలు థ్యాంక్ యూ